हेलो गाइज वेलकम बैक टू मई चैनल चिदितापति सो ईरोज वीडियो आलरे अर्थमये उंटी सो टूडेज वीडियो आल अबउट मई वेडिंग कलेक्शन पार्ट टू दट पेली पट शीस वीडियो चूप्चोना एंड नेक प्लेस प्राइस अवी चपता ऐ गेस वीडियो कोई लेंथी अवतनी बिकॉज अराउंड 6 to 7 सारीस उ अभी वन बै वन एक्सप्लेन चूपे कुछ लेंथी अवतनी सो बेर विथ दिस सो द फर्स्ट वन इज माय एंगेजमेंट सारी ओके सो दिस इज द सारी कंप्लीट रेड कलर सारी अन्नमाट నాకు సారీస్ గురించి బేసిక్గా అంత ఎక్కువేం తెలియదు అంటే చూపిస్తే ఐ కెన్ సెలెక్ట్ బట్ దాని పళ్ళు బ్లా 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 అవన్నీ నాకేం తెలీదు సో కంప్లీట్ శారీ అన్నమాట శారీ మొత్తం ఇదే సింగిల్ కలర్లో వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా లాంగ్ బార్డర్ వచ్చింది సో దీని పళ్ళు ఇలా ఇచ్చారు ఇది పళ్ళు అన్నమాట అండ్ బార్డర్స్ కార్నర్ లో మాత్రం డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు సో బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ వేయొచ్చు ఐ మీన్ డార్క్ గ్రీన్ వేసుకోవచ్చు లేదంటే సెల్ఫ్ వేసుకోవచ్చు నేను మాత్రం సెల్ఫ్ ప్రిఫర్ చేశాను అండ్ బ్లౌజ్ విషయంలో ఒక పెద్ద స్టోరీ అయింది ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ ఆల్సో నాకైతే ఈ కలర్ ఇట్లా చూడగానే తెగ నచ్చేసింది అసలు ఓకే సో కమింగ్ టు ది బ్లౌజ్ థింగ్ నేను నార్మల్గానే హెవీగా అట్లా వద్దు అనుకున్నాను సింపుల్ డిజైన్ మాత్రమే అనుకున్నాను సో ఇది బ్యాక్ వచ్చేసి డీప్ యూ పెట్టించాను అండ్ ఎల్బో హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఈ కుందన్స్ మాత్రం గ్రీన్ పెట్టించాను యాక్చువల్గా ఇది నేను శారీ తీసుకున్నాక అక్కడ వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ డిజైన్ అదంతా కన్ఫర్మ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను బేసిక్గా ఆయనకి నేను సెల్ఫే చేయమని చెప్పాను రెడ్ మీద ఐ మీన్ రెడ్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని ఇచ్చాను తను ఏం చేశాడంటే గ్రీన్ కలర్ మీద డిజైన్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేశాడు అప్పటికి ఐ వాజ్ లైక్ ఏంటి నేను చెప్పింది ఒకటి వీళ్ళు చేసింది ఏంటి అని అంటే ఆయన ఇంకా తను మర్చిపోయింది కాకుండా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు అనమాట చాలాసేపటి వరకు లైక్ గ్రీన్ బాగుంటుంది దీనికి గ్రీన్ వేసుకునే అంటే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అసలు సో నేను గ్రీన్ అసలు వద్దని చెప్పి మళ్ళీ వాళ్ళని రీస్టిచ్ చేయించాను వేరే మళ్ళీ క్లాత్ తీసుకొని మళ్ళీ దానికి అప్పటికప్పుడు ఎంగేజ్మెంట్కి నాకు 4 డేస్ ఏమో ఉన్నాయి కావచ్చు అప్పుడు సో ఆ టైంలో తొందరగా ఏ డిజైన్ అయితే అంటే సింపుల్గా ఉండాలి అని చెప్పి ఇంక ఇట్లా వేపించుకోవాల్సి వచ్చింది అండ్ నాకు బేసిక్గా సింపుల్గానే నచ్చింది సో ఇదన్నమాట సో దిస్ ఇస్ ద డిజైన్ మగ్గం వర్క్ సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ దీని తర్వాత మళ్ళీ నా పట్టు శారీ అంటే ఫస్ట్ డే పెళ్లి కూతురు చేసినప్పుడు అది అమ్మమ్మ చేసిందని చెప్పాను కదా ఆ రోజు నేను ఒక ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాను అండ్ ఆ ఆరెంజ్ కలర్ శారీ మీదకి నేను బ్లౌజ్ అలా ఏం కుట్టించలేదు బికాస్ అప్పుడే అమ్మమ్మ పెడతారు కదా బట్టలు సో దాని మీద నేను ఫోటోషూట్ అయితే చేశాను కాకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అదంతా ఏం చేయించలేదు నాకు బై లక్కీలీ దాని మీద బ్లూ కలర్ బ్లౌజ్ నేను వేరే నా సత్యనారాయణ వ్రతంకి చెప్పించిన బ్లౌజ్ ఒకటి సెట్ అయింది సో దాన్ని దానికి మ్యాచ్ చేసి ఆ రోజు చేసుకోవడం జరిగింది ఐ షో యూ దాట్ సో దిస్ ఇస్ ద శారీ మొత్తం కంప్లీట్గా ఇట్లానే వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మాత్రం బ్లూ కలర్లో ఉంది నాట్ ఎగ్జాక్ట్లీ బ్లూ అండ్ వైలెట్ మధ్యలో కొంచెం షైనీ టైప్ ఉంది ఆరెంజ్ కలర్ అండ్ పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా వచ్చింది
ఎక్కువ ఇది ప్రైజ్ ఏం కాదు, జస్ట్ అరౌండ్ 8,000 ఏమో ఉండింది ఇది. సో అప్పటికప్పుడు ఇది సెట్ చేసి తీసుకున్న శారీ అన్నమాట. కానీ చూస్తే ఇలా కొంచెం సింపుల్గా ఉంది కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది కట్టుకున్నప్పుడు. అండ్ దీని బార్డర్ కూడా వచ్చేసి పెద్ద బార్డర్ ఏం కాదు, ఈ సైజ్లో ఉంది బార్డర్. అండ్ మనకి బ్లూ కలర్ దాని మీద రెడ్ కలర్ గోల్డ్ కలర్ దాంతో బార్డర్ వచ్చింది, పీకాక్స్ అండ్ డిజైన్ ఇలా వచ్చింది. సో దీని తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ పెళ్లి కూతురు రోజు శారీ అన్నమాట. పెళ్లి కూతురు రోజు శారీ యాక్చువల్గా పెళ్లి శారీ తలంబ్రాల చీర తప్పితే మిగతా అన్ని వ్రతానికి కట్టుకునే శారీస్ అండ్ పెళ్లి కూతురు తయారు చేసే రోజు అది ఆ శారీస్ అన్నీ నేను ఒకటేసారి తీసుకున్నాను. అది కూడా ఒకటే షాప్లో తీసుకున్నాను. సో ఈ శారీస్ అన్నీ ఎక్కడ తీసుకుంటానో కూడా నేను చెప్తాను. సో this is the saree with mehendi green and violet combination idi and paina kuda ee border ochindi the border ochindi basic ga deeniki violet color chaala contrast border ochesarikante లుక్ మాత్రం చాలా బాగుండే ఆ రోజు కట్టుకున్నప్పుడు. అండ్ చాలామందికి ఈ శారీ చాలా నచ్చింది. ఇది డాడీ సెలెక్ట్ చేశాడనమాట. సో పళ్ళు ఇలా వచ్చింది. సో దిస్ ఇస్ ద శారీ, నా మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట. నాకు కూడా చాలా నచ్చింది, అనుకోలేదు పిక్చర్స్తో అంత బాగుంటుందని చెప్పి. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే దీని బ్లౌజ్, దీని బ్లౌజ్ నేను చూపిస్తాను. సో గాయస్ దిస్ ఇస్ ద బ్లౌజ్, డార్క్ వైలెట్ కలర్లో. అసలు చూస్తే ఎంత బాగుంది కదా, అసలు మై ఫేవరెట్ బ్లౌజ్. అండ్ ఇక్కడ దీనికి హ్యాండ్స్కి నేను ఇట్లా ఈ పఫ్ హ్యాండ్స్ పెట్టించి ఎల్బో స్లీవ్స్ పెట్టించాను. అండ్ స్లీవ్స్ మొత్తంకి ఈ వర్క్ చేయించాను కంప్లీట్గా, కొంచెం హెవీగా కనిపించాలని. అండ్ వెనకాల నార్మల్గా డీప్ వ్యూ పెట్టించాను. అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్, ఫ్రంట్ పార్ట్ అనమాట. అండ్ డోరీస్ నార్మల్గా గోల్డ్ కలర్వి. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. అసలు మెయిన్గా ఈ బ్లౌజ్ వల్లనే శారీ ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా కనిపించింది. చూడండి ఒకసారి. I love this. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 5,000 పడింది ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి. అంటే రీజనబుల్ అనుకోండి, తెలిసిన వాళ్ళు కాబట్టి 5,000లో చేసిచ్చారు నాకు బ్లౌజ్. ఇస్ ఫైన్ 5,000 ఇవర్ కంప్లీట్ స్టిచ్చింగ్ అదంతా కూడా. పెళ్ళి శారీ, పెళ్ళి రోజు నేను రెండు శారీస్ కట్టుకున్నా బేసిక్గా. ఫస్ట్ వన్ వచ్చేసేమో ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి తలంబ్రాల చీర. అది క్రీమ్ కలర్ శారీ అన్నమాట, క్రీమ్కి ఆరెంజ్ బార్డర్, ఆరెంజిష్ రెడ్ బార్డర్ వస్తుంది. ఐ షో యూ దాట్. ఓ మై గాడ్, యా ఇది కంప్లీట్ లెమన్ యెల్లోకి బ్రౌన్ కలర్ బార్డర్. అండ్ ఈ కాంబినేషన్ అయితే నాకు చూడగానే నచ్చింది, చూడగానే ఇది ఖచ్చితంగా తీసుకుందామని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. జస్ట్ లుక్ అట్ దిస్. అసలు ఈ కాంబినేషన్స్లో కొంచెం దొరకడం కష్టం. బేసిక్గా పట్టు శారీస్ అంటే మనకి రెడ్ బార్డర్ కానీ పింక్ బార్డర్ కానీ మ్యాక్సిమం పింక్ ఆర్ గ్రీన్ ఈ బార్డర్స్లో మాత్రమే వస్తుంది. అండ్ ఈ కాంబినేషన్ మాత్రం నేను చాలా రేర్గా చూసినా, అదిగే చూడగానే నాకు డిఫరెంట్ అనిపించి వెంటనే తీసుకున్నా. అండ్ దీని పళ్ళు వచ్చేసి దీని పళ్ళు ఇలా వచ్చింది.
మొత్తం డార్క్ బ్రౌన్ మీద గోల్డ్ షేడ్. కంప్లీట్లీ లవ్ దిస్ శారీ కాంబినేషన్. అసలు ఒకసారి వేసుకొని చూపిస్తాం. This is the saree. So this is the saree. I don't know. ఇలా చూపించాలో నాకు అర్థం అవ్వట్లేదు అసలు. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. ఈ శారీ మీదకి మాత్రం నేను వర్క్ ఏం వేపించలేదు అండ్ వేపించాలనుకోలేదు. ఇలా సింపుల్గానే నాకు బాగుంటుంది అని అనిపించింది. సో ముందు వచ్చేసి బోట్ నెక్ పెట్టించాను, సేమ్ ఎల్బో స్లీవ్స్. అండ్ దీనికి ఎలాంటి డిజైన్ అసలు నేను ఏది చేపించలేదు, బికాస్ ఇలా సింపుల్గా కూడా పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటాయి. అండ్ దాని మీద వచ్చిన బార్డరే ఇక్కడ నేను హ్యాండ్స్కి పెట్టించాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో వెనకాల రౌండ్ వచ్చి కింద హుక్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఒక హుక్ వచ్చింది. సో దాట్ ఈ బ్లౌజ్ నెక్ అనేది ఇలా వస్తుంది, మనకి ఈ షేప్లో వస్తుంది, ఎగ్జాక్ట్గా కంప్లీట్గా ఈ షేప్లో వస్తుంది. సో అలా అని చెప్పి ఇది ప్లెయిన్గా కుట్టించాను నేను. సో నెక్స్ట్ కమింగ్ టు మై పెళ్ళి శారీ. సో పెళ్లి శారీ అంటే నార్మల్గా తలంబ్రాల చీర ఖచ్చితంగా లగ్న పత్రిక పెట్టుకున్నాకనే తీసుకోవాలని అంటారు కదా. సో ఇవన్నీ తీసుకున్నప్పటికీ అప్పటికి ఇంకా మేము లగ్న పత్రిక అయితే పెట్టించుకోలేదు. సో అందుకని చెప్పి తర్వాత తీసుకుందామని చెప్పి పోస్ట్పోన్ చేశాను. ఇవన్నీ హైదరాబాద్లో ఒకటే షాప్లో తీసుకున్నాను. ఇవి దీని తర్వాత వేరే వ్రతం శారీస్ కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాను. కాకపోతే ఈ దీనప్పటికీ మాత్రం అప్పటికే కేసెస్, ఇంకా నా పెళ్ళి 16th అయితే 30 వరకు ఏమో కావచ్చు మంచి రోజు లేకుండే అనమాట అప్పటి వరకు. సో పెళ్ళికి ఒక 15 డేస్ ముందేమో మంచి ముహూర్తం ఉండే, సో ఆ రోజు వెళ్ళి లగ్న పత్రిక పెట్టించుకున్నాము. దాని తర్వాత ఈ కేసెస్ పెరగడం ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఎందుకు అదంతా రిస్క్ అని చెప్పి షాపింగ్ కోసం వెళ్ళడం అని చెప్పి నేను ఇది మాత్రం కరీంనగర్లోనే తీసుకున్నాను ఆ పెళ్ళి శారీ. యాక్చువల్గా పెళ్ళి శారీ నేను కంప్లీట్ గోల్డ్ అనుకున్నాను. ఆల్రెడీ నేను శ్రీసాయి కంచిలో చూశాను కంప్లీట్ గోల్డ్ కలర్ శారీ. యాక్చువల్గా అది తీసుకుందామని ఉండే, కాకపోతే ఏమంటారు లగ్న పత్రిక పెట్టుకున్నాక వచ్చి తీసుకుందామని ఉండే. సో నాకు అసలు కుదరలేదు ద క్రీమ్ ఆర్ కంప్లీట్ గోల్డ్ ఇలానే కొంచెం ట్రెడిషనల్గా అట్లా తీసుకుందామని ఉండే. మళ్ళీ అనిపించింది గోల్డ్ తీసుకుంటే నేను వేసుకున్నది కంప్లీట్ అదేంటి టెంపుల్ జ్యువెలరీ అనమాట, మళ్ళీ గోల్డ్ మీద గోల్డ్ సరిగ్గా లుక్ అసలు కనిపించదని మళ్ళీ అప్పుడు అర్థమైంది. అందుకని చెప్పి ఎందుకు క్రీమ్ అయితే లుక్ కూడా బాగుంటుంది, కొంచెం బాగా ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పి మళ్ళీ క్రీమ్ అండ్ ఈ రెడ్డిష్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో దిస్ ఈస్ మై పెళ్ళి శారీ, ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ. చూడండి బార్డర్ ఏమో ఇలా వచ్చింది, దీనికి కంప్లీట్ క్రీమ్ కలర్, దాని మీద అక్కడక్కడ ఈ డిజైన్, మొత్తం ప్లెయిన్ క్రీమ్ వదిలేయకుండా మధ్య మధ్యలో ఈ రెడ్ కలర్ ఇవి ఇచ్చారు, ఇంకా ట్రెడిషనల్గా కనిపిస్తుంది దానివల్ల. అండ్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ పింక్ కలర్లో ఇచ్చారనమాట. ఇది పళ్ళు. సో దిస్ ఈస్ ది శారీ. సో దిస్ ఈస్ ది బ్లౌజ్, మొత్తం కంప్లీట్ వర్క్, అసలు ఎక్కడ కూడా వదిలేయకుండా మొత్తం కంప్లీట్గా వర్క్ చేపించాను. అండ్ హ్యాండ్స్కి కూడా జస్ట్ లుక్ ఎట్ దిస్, కంప్లీట్ వర్క్ చేపించాను. అండ్ బ్యాక్ సేమ్ యాజ్ యూజువల్ డీప్ యూ పెట్టించాను. అండ్ ఇది ఫ్రంట్ అన్నమాట, వన్ సైడ్ డిజైన్ వచ్చింది క్యాజువల్.
అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు 7,500 పడింది ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్. సో ఇవి నా పెళ్ళికి ముందు కట్టుకున్న శారీస్ అని. అండ్ ఇప్పుడు వ్రతం శారీస్ కూడా చూపించబోతున్నాను. అండ్ వ్రతంకి నేను దేనికి కూడా డిజైన్ చెప్పించాలని అనుకోలేదు. అండ్ నేను ఇప్పటివరకు చూపించిన శారీస్ ప్రైస్ అన్నీ వచ్చేసి మనకి 20 to 45 మధ్యలో ఉంటుంది శారీ ప్రైస్ అన్నీ. అండ్ ఇవన్నీ కూడా నేను హోల్సేల్ షాప్లోనే తీసుకున్నాను. సేమ్ ఇవే ఇంకా వేరే షాప్స్లో కూడా మేము ఒక 3-4 షాప్స్ అన్నీ తిరిగి చూసామన్నమాట. ఎక్కడైతే మనకు బెస్ట్ ప్రైస్ మంచి శారీస్ వస్తున్నాయో అక్కడ మాత్రం నేను తీసుకున్నాను. అండ్ ఈ శారీస్ అన్నీ శ్రీ నాగవల్లి అనే ఒక షాప్లో తీసుకున్నాను. బేసిక్గా నేను హైదరాబాద్లో పెళ్ళి శారీస్ అని అంటే నాకు అందరు చెప్పింది హనుమంతరావు ఒకటి, శ్రీ సాయి కంచి ఒకటి. సో ఫస్ట్ డే మా మమ్మీ వాళ్ళు శ్రీ సాయి కంచికి వెళ్ళారు. మా మమ్మీ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ 4 మెంబర్స్ సిస్టర్స్ కాబట్టి అందరు సిమిలర్ శారీస్ అంటే కొంచెం అలాంటి టైప్స్లోనే ఆర్డర్ ఇచ్చి మరీ చెప్పించుకుందాం అనుకున్నారు. కానీ ఆర్డర్స్ కరోనా వల్ల ఆర్డర్స్ వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి సో ఇంకా మళ్ళీ ఒక ప్రైస్ రేంజ్ అంటే 20,000 దాటితే కనుక సిమిలర్ శారీస్ అసలు మనకి ఎక్కడ దొరకవు పట్టు శారీస్లో, లైక్ సిమిలర్ కలర్స్ అట్లా ఉండవు. సో అందుకని చెప్పి ఇంకా వేరే షాప్లో చూద్దామని చెప్పి అక్కడ నుంచి హనుమంతరావు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మాకు దొరకలేదు సిమిలర్ టైప్ శారీస్. అండ్ అక్కడికి వెళ్ళే కన్నా ముందు జస్ట్ ఇట్లా నడుస్తూ వెళ్ళేటప్పుడు సేమ్ అదే గల్లీలో శ్రీ నాగవల్లి షాప్ అని చెప్పాను కదా, అక్కడ ఉండే అన్నమాట. వాళ్ళు జస్ట్ పిలిచారు, పిలిస్తే ఎందుకు హోల్సేల్ అంటున్నారు బాగుంటుందో లేదా అని చెప్పి ఫస్ట్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు వెళ్ళడానికి. సో లోపలికి వెళ్ళినాక అక్కడ వాళ్ళు ఒక దాని తర్వాత ఒకటి అసలు ఆల్మోస్ట్ చాలా శారీస్ చూపించారు మాకు. చూపించగానే అసలు మంచి మంచి డిజైన్స్ మనకి సేమ్ ముగ్ధాలో కానీ శ్రీ సాయి కంచిలో చూసినవి కానీ అవన్నీ సేమ్ 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 మోడల్స్ ఇక్కడ మనకి కరెక్ట్ అంటే మన పెట్టే ప్రైస్లో మనకి దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ క్వాలిటీ కూడా ద బెస్ట్ ఉన్నాయి ఇక్కడ. సో హోల్సేల్ అని ఫస్టే ఏమంటారు ఒక రాంగ్ ఇంప్రెషన్తో మాత్రం వెళ్ళకండి. ఇంకా హోల్సేల్లోనే మనకి బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది అండ్ సూపర్ శారీస్ కూడా దొరుకుతాయి. మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్. మనకి ఈ షాప్కి బయట ఉన్న దానికి ఆల్మోస్ట్ మనకి 5 to 10,000 డిఫరెన్స్ ఉంటుంది నార్మలీ శారీస్కి. అది మాకు అర్థమైంది చూసినాక, చెప్పాను కదా అందులో అన్నింటిలో చూసామని చెప్పి. సో నెక్స్ట్ తీసుకున్నవి రెండు వ్రతానికి తీసుకున్న శారీస్ అన్నమాట. సో పెళ్ళయ్యాక గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి బనారసి సిల్క్ శారీ అన్నమాట. అండ్ దీని ప్రైస్ ఆ షాప్లో నాకు 13,000 or 14,000 ఏమో ఇచ్చారు వాళ్ళు. సేమ్ ఇదే మనకి బయట ప్రైస్ 16 or 18,000 మినిమం ఉంటుంది. ఐ షో యూ దాట్. సో దిస్ ఇస్ ది శారీ. దీని బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ ఇది మధ్యలో వాయిలెట్ అండ్ బ్లూ షేడ్లో రెండు 2 షేడ్స్లో ఉన్నాయన్నమాట. ఈ శారీ కలర్ చూడగానే నాకైతే చాలా నచ్చింది. అసలు ఇట్లా చూడగానే ఇది నచ్చేసిందని కొన్ని ఉంటాయి కదా, అందులో ఈ శారీ కూడా ఒకటి. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లూ కలర్ బార్డర్, బిగ్ బార్డర్ పళ్ళు ఇలా వచ్చింది. సేమ్ ఇదే కాంబినేషన్లో మా పిన్ని దగ్గర ఒక శారీ ఉండే అన్నమాట. సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. సో ఇది దొరకగానే ఇది తీసేసుకున్నాను. దిస్ ఇస్ ద శారీ అండ్ కలర్ మాత్రం ఎక్సలెంట్ కలర్, ఎక్సలెంట్ మార్వెలస్. ఐ లవ్ ది శారీ అలాట్. నేను ఏం వర్క్ లేకుండానే కుట్టించుకున్నాను. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా కుట్టించాలని అనుకున్నాను ముందే. అన్నీ వర్క్ అన్నీ ఒకటే రకంగా కాకుండా ఒక్కొక్క దానికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కుట్టియాలని అనుకున్నాను. సో దీనికి వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను. షార్ట్ హ్యాండ్స్ ఈ శారీకి ఇలానే బాగుంటుందని నేను నాకు ఎందుకో అనిపించింది, అందుకే షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను. దీనికి పెద్ద బార్డర్ వచ్చింది అని అంతా తీపిచ్చేసి ఓన్లీ బార్డర్ హాఫ్ మాత్రమే పెట్టించాను. అండ్
అండ్ బ్యాక్ సైడ్ స్క్వేర్ షేప్ పెట్టించాను విత్ డోరీస్. ఇలా సింపుల్గా కట్టుకున్నప్పుడు చాలా బాగుండే. అండ్ సేమ్ ఈ బ్లౌజే నేను ఫస్ట్ డే పెళ్లి కూతురు చేసిన రోజు వేసుకున్నాను. బాగా సెట్ అయింది దానికి కూడా. అంటే కొన్ని టైమ్స్ మరీ షార్ట్ హ్యాండ్స్ అంటే ఇక్కడ వరకు కాకుండా కొంచెం ఈ పార్ట్ వరకు వచ్చేలాగా కొంచెం లేసినట్టుగా ఉంటే అప్పుడు శారీ బాగుంటుంది. ఎటు కాకుండా ఇక్కడ కుట్టించామనుకోండి అస్సలు సెట్ అవ్వదు, అంటే కొంచెం యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ శారీ. దీన్ని చందరి పట్టు అని అంటారు. అంటే చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే ఇలాంటి మోడల్స్ కూడా తీసుకోలేదు. కంప్లీట్ నెట్ అండ్ బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ వస్తుంది మనకి. సో ఇది డార్క్ గ్రీన్ కలర్కి మనకి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది. దీని మీద పిక్చర్స్ ఇంక్లూడ్ చేద్దామంటే పిక్చర్స్ నేనేం తీసుకోలేదు ఆ రోజు. అంటే మంచి పిక్చర్స్ అయితే ఏం రాలేదు ఆ రోజు. సో మొత్తం కూర్చున్నప్పుడు అలానే ఉండే. సో దిస్ ఇస్ ద శారీ. ఈ శారీ వచ్చేసి మనకి మొత్తం ట్రాన్స్పరెంట్ ఇలా నెట్ టైప్లో ఉంది కాబట్టి దీని మీద నేను బ్లౌజ్ ఇందులో ఉన్నది కాకుండా సపరేట్గా చేపించాను. సో దాని మీదకి బ్లౌజ్ నేను ఈ క్లాత్ అనేది నేను బయట సపరేట్గా తీసుకున్నాను. తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. సో ఫ్రంట్ పార్ట్కి దీనికి ఇక్కడ ఈ లేస్ వేయించాను. కనిపిస్తుంది కదా ఈ లేస్ వేయించాను. బ్యాక్ సైడ్ కంప్లీట్ డీప్వి పెట్టించాను. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్ ఇక్కడ ఎలాస్టిక్ చేయించాను సో దట్ ఇట్లా కొంచెం పఫీ హ్యాండ్స్ లాగా కనిపిస్తాయని. ఇది 3/4 స్లీవ్స్ అన్నమాట, నాట్ 3/4, ఎల్బో స్లీవ్స్ ఇవి కూడా. సో కింద ఇట్లా పఫీగా కనిపించడానికి ఇలా పెట్టించాను. సో దీనికి ఇట్లా ఎందుకు కుట్టించానంటే ఎందుకంటే ఇది శారీ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మనం నార్మల్గా సింగిల్ కొంగ్ వేసినా కూడా మనం ఈ బ్లౌజ్ వేస్తే మనకి అంత డిఫరెన్స్ ఏం పడదు. సో గాయస్ ఇది నా పెళ్ళి పట్టు శారీస్ కలెక్షన్. I hope you guys liked it and almost ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ బాగున్నాయి అని నేను ఎక్కడ షాప్ చేశాను అవన్నీ కూడా చెప్పాను. కరీంనగర్లో కూడా మాధురి అని హోల్సేల్ షాప్ ఉంటుంది మనకి జగదాంబ ముందు. కరీంనగర్ పీపుల్ ఇఫ్ సమ్వన్ వాచింగ్ ఫ్రమ్ కరీంనగర్ ఈ షాప్లో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటాయి అండ్ కరీంనగర్లో వేరే ఎక్కడ లేని కలెక్షన్ కూడా అక్కడ ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్లో తీసుకునే వాళ్ళు అయితే శ్రీ సాయికాంక్షి, హనుమంతరావు అండ్ నెక్స్ట్ శ్రీ నాగవల్లి, ఈ 3 షాప్స్లో ఖచ్చితంగా ఫస్ట్ మీకు రీజనబుల్ ప్రైస్లో రావాలంటే నాగవల్లి షాప్కి వెళ్ళండి. అక్కడ ద బెస్ట్ చెప్పినాను కదా, నేను ఆల్మోస్ట్ ఒక 2-3 సారీస్ అక్కడనే తీసుకున్నాను. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఐ హోప్ యూ గాయస్ లైక్ ద వీడియో. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.